హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం టేస్టీగా మరియు స్పైసీగా ఉండేటువంటి డాబా స్టైల్లో ఎగ్ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా దీన్ని తయారు చేసుకోవడానికి ప్యాన్లోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారము, అలాగే కొంచెం సాల్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోవాలి. వీటిని కొంచెం సేపు ఫ్రై చేయాలి. మరీ ఎక్కువగా మాడనివ్వకుండా జస్ట్ కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే ఉడికించుకొని పైన పెంకు తీసేసినటువంటి గుడ్లను ఇందులోకి వేసుకోవాలి. వీటిని 1 లేదా 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పైన కాస్త క్రిస్పీగా కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఈ విధంగా కాస్త క్రిస్పీగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం మరియు వెల్లుల్లి ముక్కలు 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే 1 పచ్చిమిర్చిని కట్ చేసుకుని ఇందులోకి వేసుకోవాలి. వీటితో పాటు 2 ఉల్లిపాయలని సన్నగా చాప్ చేసుకుని ఇందులోకి వేసుకున్న తర్వాత దీనిని ఎర్రగా మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత 2 టమాటాలని చిన్న ముక్కలుగా చేసుకుని ఇందులోకి వేసుకుని వీటిని కూడా బాగా ఫ్రై చేయాలి. ఈ టమాటా ముక్కలు కాస్త త్వరగా మగ్గడానికి ఇందులోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన టమాటా ముక్కలు త్వరగా మగ్గిపోతాయి. ఇలా ఉప్పును వేసుకున్న తర్వాత మరొకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మిగిలినటువంటి మసాలాలని యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారము, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకుని వీటన్నింటిని పచ్చివాసన పోయేంత వరకు 1 లేదా 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ నీళ్ళను పోసుకున్న తర్వాత మరొకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఆయిల్ పైన తేలేంత వరకు దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైన తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే ఉడికించుకుని ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి గుడ్లని వేసుకోవాలి. ఇలా అన్ని గుడ్లని వేసుకున్న తర్వాత ఇందులోకి కసూరి మేతిని 1 టీ స్పూన్ వరకు తీసుకుని ఇలా చేతిలో వేసుకుని బాగా క్రష్ చేసుకుని ఇందులోకి వేసుకున్నట్లయితే మంచి సువాసనతో పాటు ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని చల్లుకున్న తర్వాత నెమ్మదిగా దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ మొత్తం ఎగ్స్తో పాటు బాగా ఉడకడానికి మరికొంత నీళ్ళని పోసుకోవాలి. ఈ నీళ్ళని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని 1 టీ స్పూన్ శనగపిండిని 2 టేబుల్ స్పూన్ల నీళ్ళల్లో వేసుకుని బాగా కలుపుకొని ఎక్కడ కూడా ఉండలు లేకుండా చూసుకోవాలి. ఆ నీళ్ళని ఇందులోకి పోసుకోవాలి. ఇలా శనగపిండి కలుపుకున్నటువంటి ఈ వాటర్ని పోసుకోవడం వలన మనకి డాబాలో ఎగ్ కర్రీ ఏ టేస్ట్తో ఉంటుందో అదే టేస్ట్తో ఉంటుంది. ఇలా శనగపిండి మిశ్రమం వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టుకుని మరో 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. శనగపిండి అనేది పచ్చివాసన వస్తుంది కాబట్టి ఇలా ఉడికించుకోవడం వలన పచ్చివాసన అంతా పోయి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని 2 నిమిషాల తర్వాత చూసుకున్నట్లయితే మనకి శనగపిండిలోని పచ్చివాసన అంతా పోయి కర్రీ అనేది మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, టేస్టీగా ఉండేటువంటి ఎగ్ మసాలా కర్రీ రెడీ అయినట్లే. మీకు కనుక ఈ ఎగ్ మసాలా కర్రీ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.